గా ఓడించి గెలిచింది న్యూజిలాండ్. గదని భుజం పైన పెట్టుకుని న్యూజిలాండ్ కి పట్టుకెళ్లిపోయారు. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునేది ఫస్ట్ వచ్చే వారి పేరే. మొదటిసారి గెలవడంలో వచ్చే కిక్ వేరే. ఫస్ట్ వరల్డ్ కప్ గెలుచుకుంది క్లివ్ లాయిడ్. ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలుచుకుంది MS ధోని. ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ గెలుచుకుంది కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్. నిజంగా న్యూజిలాండ్ టీం డిజర్వ్ ద విన్నింగ్ ట్రోఫీ. 140 ఏళ్ల క్రికెట్ చరిత్రలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, అది కూడా రిజర్వ్ డే మ్యాచ్ లో ఇండియాని హలవుకగా ఓడించి గెలిచింది న్యూజిలాండ్. హలో గైస్, వెల్కమ్ టు స్క్వైర్లీ వీడియోస్. ఈ వీడియోలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఫ్యాక్ట్స్ అండ్ రివ్యూ విత్ ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పటి వరకు న్యూజిలాండ్ టీం ఏ ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. 2015 లో ఫైనల్ వరకు చేరి ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. అలాగే 2019 వరల్డ్ కప్ లో కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్తో ఫైనల్లో చివరి వరకు పోరాడి సూపర్ ఓవర్లో కూడా డ్రా మ్యాచ్ చేసి బౌండరీస్ రూపంలో ఇంగ్లాండ్ గెలిచింది. న్యూజిలాండ్ బ్యాడ్ లక్ కదా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇండియన్ ప్లేయర్స్ ని హాఫ్ సెంచరీ కూడా చేయనీయలేదు న్యూజిలాండ్ పేసర్స్. అజింక్య రహానే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 49 రన్స్ వరకు వచ్చినప్పటికీ నెయిల్ వాగ్నర్ అవుట్ చేశాడు. అయితే ఇండియాకి ఇదే హైయెస్ట్ స్కోర్. న్యూజిలాండ్ పేసర్ జెమిసన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్ హౌల్ తీశాడు. జెమిసన్ కి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 46 ఓవర్స్ లో 22 ఓవర్స్ మెయింటైన్ చేశాడు. 61 పరుగులు ఇచ్చాడు, 7 వికెట్లు తీశాడు. అశ్విన్ ఈ టోర్నమెంట్ లో 67 వికెట్స్ కి ఇంకో 4 వికెట్స్ యాడ్ చేసి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లోనే అత్యధిక వికెట్ టేకర్ గా మారాడు. న్యూజిలాండ్ ప్లేయర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డెవిన్ కాన్వే, సెకండ్ ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీస్ చేశారు. ఇండియా ఈ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడంతో 5 ఐసీసీ ఫైనల్స్ ఓడిపోయినట్టుగా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రివ్యూ కి వద్దాం. 2 ఇయర్స్ లాంగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జర్నీ 2019 జూన్ లో ఆసీస్ టెస్ట్ తో స్టార్ట్ అయ్యింది. ఫైనల్ మ్యాచ్ జూన్ 18 స్టార్ట్ అయింది. రిజర్వ్ డే తో కలిపి 6 డేస్ ఆడారు ఈ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్ అవడంతో ఫ్యాన్స్ ఫస్ట్ డే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు. అక్కడ న్యూజిలాండ్ ఫ్యాన్స్, ఇక్కడ ఇండియన్ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయిపోయారు. అయితే ఒక్కసారిగా వర్షం కారణంతో స్టేడియం మొత్తం అయితే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ రోజు మ్యాచ్ కాదు కదా, టాస్ కూడా జరగలేదు. ఇంగ్లాండ్ తప్ప ఫైనల్ కి ఇంకో టోర్నమెంట్ దొరకలేదా అని చాలా మంది తిట్టుకున్నారు. నేనైతే ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఐసీసీ మీద చాలా ట్రోల్స్ చేశారు. సెకండ్ డే కూడా అలాగే వర్షం పడుతుండడంతో ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉండగా మ్యాచ్ స్టార్ట్ అయింది. కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 62/2 కి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అవుట్ అవ్వగా విరాట్ కోహ్లీ, పుజారా క్రీస్ లో ఉన్నారు. డే ముగిసేసరికి ఇండియా 64 ఓవర్స్ కి 146/3 కి కోహ్లీ 44 తో, రహానే 29 రన్స్ తో క్రీస్ లో ఉన్నారు. డే 3 స్టార్ట్ అవ్వగా ఇండియా డే 3కి 217 రన్స్ కి ఆల్అౌట్ అయ్యింది. జెమిసన్ 5 వికెట్ హోల్ తీశాడు. నెక్స్ట్ న్యూజిలాండ్ ప్లేయర్స్ క్రీస్ లో వచ్చారు. డే ముగిసేసరికి 101/2 కి న్యూజిలాండ్ ఇండియాకి 116 రన్స్ వెనకాల ఉన్నారు. డే 4 మళ్ళీ వర్షం కారణంతో మ్యాచ్ జరగలేదు. ఆ రోజు కెవిన్ పీటర్సన్ కూడా తన ట్విట్టర్ లో తన భావోద్వేగాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు. కెవిన్ పీటర్సన్ ఇలా అన్నాడు, ఇట్ పెయిన్స్ మీ టు సే హిట్ బట్ ఏ డే ఆఫ్. ఇన్క్రెడిబుల్లీ ఇంపార్టెంట్ క్రికెట్ గేమ్ షుడ్ నాట్ బి ప్లేడ్ ఇన్ యూకే. ఇది చెప్పడానికి నాకు చాలా బాధకరంగా ఉంది. ఇంపార్టెంట్ మ్యాచెస్ ఎప్పుడు యూకే లో ఆడకూడదు అని అన్నాడు. ఇక 5th డే వచ్చేసరికి న్యూజిలాండ్ 249 కి ఆల్అౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ ఇండియా కంటే 32 రన్స్ ఎక్కువ చేశారు. కేన్ విలియమ్సన్ 49 కి అవుట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా 32 రన్స్ ట్రయల్స్ తో దిగిన ఓపెనర్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మని న్యూజిలాండ్ పేసర్ టీమ్ సౌతీ పెవిలియన్ కి పంపాడు. దీంతో డే ముగిసేసరికి 64/2 కి ఇండియా 32 రన్స్ లీడ్ లో ఉంది. ఇక ఫైనల్ 6th డే ఇస్ ఎ రిజర్వ్ డే. 6th డే లో ఇండియా 64/2 తో బరిలోకి దిగిన కోహ్లీ, పుజారాని వెంట వెంటనే జెమిసన్ అవుట్ చేశాడు. ఇండియా 73 ఓవర్స్ లో 170 రన్స్ కి ఆల్అౌట్ అయ్యింది. ట్రెంట్ బోల్ట్ 3 వికెట్స్ తీశాడు, టీమ్ సౌతీ 2 వికెట్స్ తీశాడు. ఇండియా 139 రన్స్ టార్గెట్ ఇచ్చింది న్యూజిలాండ్ కి. టార్గెట్ చేయడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీ ల్యాంథమ్ మరియు కాన్వేని అశ్విన్ పెవిలియన్ కి పంపాడు. 44 రన్స్ కి 2 వికెట్స్ కోల్పోయింది. దీంతో కేన్ విలియమ్సన్ ప్లేతో మ్యాచ్ ని అలవుకగా గెలిపించాడు. కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీతో న్యూజిలాండ్ విన్నింగ్ కి దగ్గర అయింది. రాస్ టైలర్ బౌండరీతో మ్యాచ్ ని గెలిపించారు.
దీంతో న్యూజిలాండ్ వాళ్ళ మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అండ్ వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ గద గదని భుజం పైన పెట్టుకొని న్యూజిలాండ్కి పట్టుకెళ్ళిపోయారు.